का కంగారులో మా ఆవిడ తెచ్చుకుంది. ఇక్కడ ఇంతమంది అమ్మాయిలు ఉండగా నువ్వు ఊరు ఊరికి శోభ వెంటే ఎందుకు పడుతున్నావు? వాళ్ళందరూ నా వెంట పడుతున్నారు. రిట్టు చైతు ఈ జోడి చాలమైన కాంబినేషన్. పట్టీల నుంచి పార్టీ వరకు వచ్చిందా మీ కనెక్షన్? యా ఫైనల్ గా మీరు మీరు ఒకటే అందరికి ఒక జోడి బానే ఉంది, నీకు మాత్రం ఇద్దరిద్దరు. మీ ఇంట్లో మీ ఆవిడేలా ఒప్పుకుంటుంది? ఆమె టీవీ కలెక్షన్ కట్ చేసిన. ఇప్పుడు మీరందరూ ఇంత జోడీలుగా వచ్చారని చెప్పి మన గేమ్ చేంజర్స్ కి తెలిస్తే వాళ్ళు ఎంత ఫీల్ అవుతారు తెలుసా? మాస్టర్, ఈసారి మీరు పార్టీ చివరి దాకా ఉండాలి, మధ్యలో వెళ్ళకూడదు. ఇంత అందమైన అమ్మాయిని పెట్టుకొని పార్టీ చివరి వరకు ఉంటుండే ఎలా ఉంటుంది? మాస్టర్ ఈరోజు పార్టీకి క్యాటరింగ్ క్యాన్సిల్ చేసేస్తా. ఓకే, ఎందుకు అడగలేరేంటి? ఇక్కడే కల్పిస్తారు కదా మొత్తం పులిహోర. పార్టీ అన్నావు కదా, అందుకనే కలిసి వచ్చాం. నేను పార్టీ ఉందని అన్నా, నువ్వు పోటీ లేదనే మాట చెప్పలేదు. పార్టీ అని కలిసి వచ్చాం గానీ పోటీ అంటే కలబడతాం చూడు. ఇంకా ఇది కలిపేయడం అంటారు మాస్టర్, ఆట పేరేంటి చెప్పండి? చెప్పండి ఏ అమ్మాయి షాట్ వేయాలి? రీతు ఎలా ఉంది? రకరకాలుగా ఉంది మాస్టర్. ఎగ్జాక్ట్. శ్రీముఖ్ గారు, మేము చెప్పాలా మీరే బిల్ చేస్తారా? మాస్టర్ మీ మధ్యలో ఎవరైనా ఉన్నారా? మూడు సార్లు అయిపోయింది, మన నాలుగో సార్ అంటే బాగుంటుందా? మాస్టర్ మీకు దయా జాలి కరుణ ఇలాంటివి ఏం లేవా? సరే సరే, ఏం లేకుండా చెప్తున్నాను. రీతు ఎవరి పార్టీ, ఎవరికి పిలిచారు, ఎవరి పార్టీ చేస్తున్నారు? సౌమ్య ఈ రోజు చేతికి కొన్ని రింగ్స్ పెట్టుకుంది. ఎన్ని రింగ్స్ పెట్టుకుంది? స్పాంటేనిటీ అవన్నీ చూసి చాలా చలాకి పైకి వచ్చేస్తుంది అనుకున్నాను. ఆఫ్టర్ షో ఏం లేదు, లోపలంతా డల్. కిరణ్ గురించి నీ ఒపీనియన్ చెప్పు. అంటే ఊరికే అన్నెసెసరీ ఎక్కువ కోపం పడుతున్నారు, అగ్రెసివ్ అయిపోతున్నారు. పొగరైంది, అగ్రెసివ్ అయింది. వచ్చినప్పటి నుంచి వాళ్ళందరూ కూడా నాకు ఇది పాయింట్అవుట్ చేస్తున్నారన్న, నాకు నచ్చట్లేదు ఇది.